అందరికీ నమస్కారం. 2024 ఏప్రిల్ నెలలో 23వ తేదీన చైత్ర పౌర్ణమి వస్తుంది. దాంతో పాటుగా అదే రోజున అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి హనుమాన్ జయంతి కూడా రాబోతుంది. కాబట్టి ఈ రోజున మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ గుర్తుపెట్టుకుని ఈ చెట్టును ముట్టుకుంటే చాలు, తరతరాలకి కూడా తరగని ఆస్తి లభిస్తుంది. అంతేకాదు, మీరు ఈ రోజున చేసేటటువంటి ఈ పూజా ఫలితం వల్ల కూడా ఆ హనుమాన్ ఆయుష్, ఇంకా ఆయన ఆశీర్వాదం కూడా మీకు మీ కుటుంబానికి విశేషంగా ఉంటుంది. మరి ఏప్రిల్ 23వ తేదీన వచ్చే చైత్ర పౌర్ణమికి, అలాగే హనుమాన్ జయంతికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి, అలాగే ఈరోజు మనం చేయవలసినటువంటి ఆ పరిహారం ఏంటో కూడా మన వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మరి ఇప్పటి వరకు మీరు కానీ మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు ఎంతో ఎంకరేజింగ్గా ఇంకా సపోర్టివ్గా కూడా ఉంటుంది. మరి వీడియోలోకి వెళితే గనక, శ్రీరాముని గొప్ప భక్తుడైనటువంటి హనుమంతుణ్ణి ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా ప్రతి మంగళవారం ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. ఇది కాకుండా మరికొన్ని ప్రత్యేకమైనటువంటి రోజుల్లో ఆ వాయుపుత్రుణ్ణి ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ ఉంటారు. ఇందులో హనుమాన్ జయంతి లేదంటే హనుమాన్ జన్మోత్సవ రోజు కూడా ఉంటుంది. ప్రతి సంవత్సరం చైత్ర పౌర్ణమి నాడు ఈ హనుమాన్ జయంతిని అత్యద్భుతంగా అత్యంత వైభోగంగా జరుపుకుంటూ ఉంటారు. ఇక హిందూ పురాణాల ప్రకారం చూసుకున్నట్లయితే చైత్ర మాసం పౌర్ణమి రోజున హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. ఈ ఏడాది 23 ఏప్రిల్ ఉదయం 3:25 ప్రారంభమై పూర్ణిమ తిథి ఈ సమయంలో ప్రారంభమై 24 ఏప్రిల్ ఉదయం 5:18 ముగుస్తుంది. ఈ విధంగా ఉదయ తిథి ప్రకారం హనుమాన్ జయంతిని 23 ఏప్రిల్ మంగళవారం నాడు జరుపుకుంటున్నారు. ఇంకా మంగళవారం శనివారాలు హనుమంతుడికి అంకితం చేయబడ్డాయి. కాబట్టి హనుమాన్ జయంతి మంగళవారం గాని లేదంటే శనివారం గాని వచ్చినప్పుడల్లా అందరికీ కూడా దాని ప్రాముఖ్యత అనేది మరింతగా పెరుగుతూ వస్తుంది. కాగా హనుమాన్ జయంతి నాడు ఆంజనేయుడికి పూజించడానికి రెండు పవిత్రమైనటువంటి సమయాలు గోచరిస్తున్నాయి. హనుమాన్ జయంతి నాడు పూజకు మొదటి శుభ ముహూర్తం 23 ఏప్రిల్ ఉదయం 9:03 నుంచి మధ్యాహ్నం 1:58 వరకు ఉంది. అలాగే రెండవ శుభ సమయం 23 ఏప్రిల్ తేదీ రాత్రి 8:14 నుంచి 9:35 వరకు ఉంటుంది. అయితే నిజానికి పురాణాల ప్రకారం హనుమాన్జీ ఇప్పటికీ కూడా భూమిపై భౌతికంగా ఉన్నాడని మన పురాణాలు సైతం చెబుతున్నాయి. హనుమంతుడు గంధమాదన్ అనే పర్వతం మీద నివసిస్తున్నాడని నమ్ముతూ ఉంటారు. అందుకే హనుమంతుడిని కలియుగ మేల్కొన్న దేవుడుగా పరిగణించడం జరుగుతుంది. మరణించిన వారి జన్మదినోత్సవం జరుపుకుంటారు. కానీ హనుమంతుడు ఇప్పటికీ కూడా భూమిపై ఉన్నారు కాబట్టి అతని పుట్టినరోజును జన్మోత్సవంగా అని పిలవడం జరిగింది. అందుకే చాలా మంది హనుమాన్ జయంతిని హనుమాన్ జన్మోత్సవంగా పిలుస్తూ ఉంటారు. అయితే ఈ పూజా విధానం ఏ విధంగా ఉండాలి అంటే, హనుమాన్ జయంతి నాడు ఉదయాన్నే స్నానం ఆచరించి ఉపవాసం ఉండి పూజ చేసుకోవాలి. ఈ రోజున నారింజ లేదా ఎరుపు రంగు దుస్తులు ధరిస్తే అత్యద్భుతమైనటువంటి వైభోగం కలుగుతుంది. అప్పుడు హనుమంతుడిని శుభ సమయంలో పూజించాలి. దీనికోసం ఈశాన్యం దిశలో ఎర్రని వస్త్రాన్ని పరిచి దానిపై హనుమంతుడు శ్రీరాముని చిత్రాలను ఉంచాలి. ఆ అంజనీ పుత్రునికి ఎరుపు పువ్వులు, రాముడికి పసుపు పువ్వులు సమర్పించాలి. తర్వాత మల్లెపూల నూనె దీపంగా వెలిగించాలి. ఆ తర్వాత నైవేద్యంగా అప్పాలు సమర్పించాలి. ఆ తర్వాత హనుమంతుడి మంత్రం ఓం హన్ హనుమతే నమః అని కూడా జపించండి. హనుమాన్ చాలీసా చదవండి. చివరిగా హనుమాన్కి హారతి చేసి అందరికీ ప్రసాదం పంచండి. ఈ హనుమాన్ జయంతి రోజున ఎవరైతే ఆ పవన పుత్రుడిని స్వచ్ఛమైన భక్తి భావనతో ఆరాధిస్తారో అలాంటి వారికి కష్టాల నుంచి విముక్తి కలగడంతో పాటు పూర్తిగా స్వేచ్ఛ లభిస్తుంది. మీ జీవితంలో ఆనందం శాంతి లభిస్తుంది. అంతేకాదు శని ప్రభావం ఉండేవారు కూడా ఆంజనేయుడిని ఆరాధిస్తే శుభ ఫలితాలు పొందుతారు. ఆంజనేయుని ఆశీర్వాదం పొందడానికి హనుమాన్ జయంతి రోజున ఆ దేవునికి సువాసన కలిగిన నూనె సింధూరాన్ని అర్పించాలి. ఈ రోజున సుందరకాండ పారాయణం, రామలక్ష్మణ చరితం, బజరంగబలి పఠనం చేయాలి. శివుని అంశ, వాయుపుత్రుడు అర్జునుడికి ప్రియ సఖుడు, శ్రీరామదాసుడు ఎర్రని కన్నుల గలవాడు, అమిత విక్రముడు సాగరాన్ని దాటినవాడు, లంకలో సీతమ్మ శోకాన్ని హరించినవాడు, సంజీవని తెచ్చి లక్ష్మణుడి ప్రాణాలు కాపాడినవాడు, 10 తలలున్న రావణుడి గర్వం అణిచినవాడు, ఈ హనుమంతుని నామాలు ప్రయాణం సమయంలో నిద్రపోయే ముందు స్మరించిన వారికి
మృత్యువు గురించి కూడా భయం ఉండదు. వీరికి సర్వత్రా విజయం సిద్ధిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ రోజున హనుమంతునికి పూజలు చేసి ఆరాధిస్తే శనిబాధలు తొలగడంతో పాటు ఆరోగ్య సిద్ధి, మానసిక ప్రశాంతత, భూత ప్రేచ పిశాచ భయాల నుంచి విముక్తి కలుగుతుంది. అంతేకాదు, వీరు చేపట్టే ప్రతి పనిలోనూ విజయవంతంగా ముందుకు వెళ్లడానికి హనుమంతుడు వారిని ప్రత్యేకంగా స్మరిస్తూ ఉంటే ఖచ్చితంగా ఎంతో అద్భుతమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. అంతేకాకుండా ఈ జయంతి రోజున ఆ భగవంతుణ్ణి స్మరిస్తూ నేలపై నిద్రిస్తే చాలా మంచిది. అలా నేలపై నిద్రిస్తే ఆరోగ్య సిద్ధితో పాటు వాతరోగాలు కూడా దూరమవుతాయి. శరీరం మనస్సుపై నియంత్రణ కలుగుతుంది. ఇంకా రామాయణ ప్రకారం శ్రీరామచంద్రుడికి ఆంజనేయుడు అత్యంత విధేయుడు, విశ్వాస పాత్రుడు, నమ్మిన బంటుగా ఉంటాడు. హనుమంతుడు శివుని అంశతో పుట్టాడని కూడా పండితులు ఎంతో చక్కగా చెప్తూ ఉంటారు. అంతేకాదు, ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ ఆంజనేయుడు ఖచ్చితంగా ఉంటాడని కూడా భక్తుల నమ్మకం. కాబట్టి ఈ రోజున మీరు ఖచ్చితంగా హనుమంతుల వారికి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఖచ్చితంగా మీకు విశేషమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ హనుమాన్ జయంతి, పైగా పౌర్ణమి కూడా రావడం వల్ల ఈ హనుమాన్ జయంతి రోజున మీకు గాని ఈ చెట్టు కనిపిస్తే ఖచ్చితంగా వదిలిపెట్టకండి. ఈ చెట్టును ముట్టుకుని మీ మనసులో ఉన్న సంకల్పాన్ని చెప్పుకోండి. మరి ఆ చెట్టు ఏంటి అంటే తమలపాకు చెట్టు. ఖచ్చితంగా ఇంట్లో తమలపాకు చెట్టు ఉంటే చాలా మంచిది అంటూ ఉంటారు. కానీ ఈ చెట్టు ఎవరి ఇంట్లో అంటే వాళ్ళ ఇంట్లో పండదు, అలాగే పెరగదు కూడా. ఖచ్చితంగా ఈ చెట్టు ఎవరి ఇంట్లో అయితే పెరుగుతుందో వారి ఇంట్లో సుఖ సంతోషాలు ఇంకా సంతోషకరమైనటువంటి సందర్భాలు ఉంటాయి. కాబట్టి ఈ చెట్టు గనక ఈ రోజున మీకు కనిపిస్తే ఆ చెట్టును ముట్టుకొని మీరు 108 సార్లు ఆంజనేయుని స్వామిని వారి మంత్రాన్ని జపించండి, లేదంటే ఒకసారి హనుమాన్ చాలీసా చెప్పుకోండి. ఈ విధంగా చెప్పుకున్న తర్వాత మీ మనసులోని సంకల్పం చెప్పుకోండి. మీకు ఆర్థిక సమస్యలు ఉన్నా, మృత్యు భయం ఉన్నా, ఏదైనా ప్రమాదాల వల్ల ఎక్కువగా బాధపడుతున్నా, సంతానలేమితో బాధపడుతున్నా, వివాహం కావట్లేదని, లేదంటే మరే ఇతర సమస్యలైనా, వ్యాపారం, ఆర్థికం, కెరియర్, ఇంకా ఎన్నో రకాల సమస్యల నుంచి మీరు విముక్తి పొందాలంటే ఈ హనుమాన్ జయంతి నాడు ఈ తమలపాకు మొక్కని, ఖచ్చితంగా ఈ చెట్టుని తాకి మీ మనసులో ఉన్న బాధని ఆ చెట్టుతో చెప్పుకోండి. చెప్పుకున్న తర్వాత ఖచ్చితంగా ఆ హనుమంతుల వారి చాలీసా గాని మంత్రాలు గాని చదువుకొని ఎంతో భక్తి శ్రద్ధలతో ఉండండి. కుదిరితే గనక ఈ రోజున తమలపాకులతోటి ఒక దండను కట్టి ఆంజనేయుని పటానికి వేయండి. అసలు మీకు ఇంకా తిరుగే ఉండదు. తరతరాలకు కూడా తరగని ఆస్తి, డబ్బు మీ సొంతమవుతాయి. అంతటి డబ్బుని సంపాదించుకునేటటువంటి అవకాశాలు మీ ముందుకొస్తాయి. కాబట్టి ఈ రోజున తమలపాకు చెట్టుని మీరు ఖచ్చితంగా తాకి ఈ విధంగా మీ సంకల్పం చెప్పుకోండి. కొన్ని రోజులలోనే మీకు అద్భుతమైన ప్రయోజనాలు కనిపిస్తాయి. మీ ఇంట్లో గనక ఈ తమలపాకు చెట్టు గనక ఉంటే ఖచ్చితంగా ఈ జయంతి రోజున, హనుమాన్ జయంతి రోజున ఖచ్చితంగా మీరు ఈ ఆకులతో, కుదిరితే ఎక్కువ పెద్ద చెట్టు ఉంటే గనక, లేదంటే బయట నుంచి మీరు కొనుక్కునైనా సరే తెచ్చుకోవచ్చు, 108 ఆకులతో ఒక దండలాగా కట్టి ఆంజనేయుని పటానికి వేయండి. లేదు అనుకుంటే గనక ఇంట్లో ఆంజనేయుని పటానికి వేయలేకపోతే గనక మీరు గుడికి వెళ్ళి ఈ సమర్పించవచ్చు ఈ దండని కూడా. ఎంతో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఇక ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ధన్యవాదాలు.